అందరికీ హాయ్, వెల్కమ్ టు KLM న్యూస్. సో ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, నవోదయ ఎంట్రన్స్ కోసమని, నోటిఫికేషన్ కోసమని చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం కానీ, డైరెక్ట్గా పేరెంట్స్ అడగడం కానీ జరుగుతుంది. నవోదయ నోటిఫికేషన్ వచ్చేసిందా, లేదంటే ఆన్లైన్లో ఎప్పుడే అప్లై చేసుకోవాలి, లేదంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు నవోదయ నోటిఫికేషన్ అనేది రాలేదు. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్గా రాలేదు ఇప్పటి వరకు, ఓకేనా? నవోదయ నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఈ పాటికి రావాలి, నవంబర్ లోపలే నవోదయ నోటిఫికేషన్ వచ్చేవాలి, అప్లై చేసుకోవడానికి కూడా టైం అనేది ఇచ్చేవాళ్ళు. బట్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల నోటిఫికేషన్ అనేది లేట్ అయింది. సో ఈ పాటికి రావాలి కానీ ఇంకా రాలేదు. అయితే ఒక 10 to 15 డేస్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంది, ఓకేనా? సో ఈ 10 to 15 డేస్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం అండి ఇప్పుడు నేను మాట్లాడుతుంది. 6th ఎంట్రన్స్ నవోదయ కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఈ 6th ఎంట్రన్స్ నవోదయ కోసం, ఈ నోటిఫికేషన్ కోసం మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి లాస్ట్ టైం అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఇచ్చారు. మరి ఈ సంవత్సరం మ్యాక్సిమం ఆన్లైన్ ఇస్తాడా, లేకపోతే ఇంకెలా ఇస్తాడా అనేది మనం చూడాలి. సో ఆన్లైన్ కోసం మీరేమీ రెడీ చేయాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దానికంటే ముందు ఎగ్జామ్ కోసం ముందు స్టూడెంట్ని రెడీ చేయండి. సో దానికంటే ముందు ఎగ్జామ్కి రెడీ చేయాలంటే, ముందు మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలంటే దానికి సంబంధించిన సరంజామా అన్నీ రెడీ చేసుకునేటట్టు. సో ఎగ్జామ్కి ముందు రెడీ చేయాలంటే ముందు సిలబస్ గురించి తెలుసుకోండి. మ్యాథ్స్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఓకేనా? మ్యాథ్స్ 25 మార్క్స్ ఉంటుంది అనమాట, ఇంగ్లీష్ కూడా 25, మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది. సో నవోదయలో సీట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో అవన్నీ హడ్డిల్స్ అన్నీ దాటుకుంటూ నవోదయలో సీట్ రావడం చాలా గొప్ప విషయం అనమాట. అందుకోసమని స్టూడెంట్ని నవోదయ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లై చేసిన తర్వాత మేము స్టూడెంట్ రెడీ చేస్తాము, ప్రిపేర్ చేయిస్తాము, లేదంటే ఎక్కడో ట్యూషన్ మాస్టర్ దగ్గర పెట్టిస్తాము, లేదంటే ఎక్కడో కోచింగ్ సెంటర్లో పెట్టిస్తాము అని కాకుండా ముందు నుండే ప్రిపేర్ చేయించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ కూడా మరీ దూరంలో ఉండదు, March or April లోనే ఉంటుంది. నోటిఫికేషన్ లేట్గా వచ్చినా ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం దగ్గరలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 3-4 మంత్స్ మనకి టైం ఉంది. కాబట్టి ఈ టైంనే యూటిలైజ్ చేసుకొని నవోదయ కోసం సీరియస్గా మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని ప్రిపేర్ చేయించండి. మరి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఎవరు మిస్ చేసుకోకుండా నవోదయ కోసమని ప్రిపేర్ అవ్వండి. సో మరి నవోదయ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు సిలబస్ తెలుసుకోండి, ఓకేనా? నవోదయ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.